తప్పు ఎక్కడ జరిగినా ఎవరు చేసినా ఆ తప్పు సరిదిద్దుకోవాలన్నటువంటి ఫీలింగ్ క్రియేట్ కావాలంటే తప్పుని తప్పు అన్నటువంటి కోణంలో చూడాలి అలా కాకుండా మా నాయకులు చేస్తే తప్పే ఉండదు అవతల నాయకులు చేస్తే ఉప్పు తప్పే అన్నీ తప్పే అనేటువంటి కోణంలో వచ్చినప్పుడే సమస్య వస్తుంటుంది ఇక్కడ నిన్న కలశానికి సంబంధించి నేను ప్రస్తావించాను ఈ సందర్భంలో సోషల్ మీడియాలో ఉన్నటువంటి మిత్రులు కానీ కొంతమంది మీరు చూడండి అందులో కలశం నేను అందులో ఫస్టే చూసినప్పుడే చెప్పాను అందులో కలశం అనేటువంటి ఆకారం ఎట్లా ఉంటుంది ఒక లాగా ఉండి దానిపైన అంటే చెంబు కానీ బిందె కానీ ఉండి దాని మీద కొబ్బరికాయకి సంబంధించినటువంటి ఇది ఉంటుంది దానికి మనం జాకెట్ ముక్కను దాని చుట్టూ చూడటం ఒక వి ఆకారంలో ఉంటుంది కలశం అనేటువంటిది ఓపెన్గా అందరికీ తెలిసినటువంటిది అది పెట్టినటువంటిది కలశం ఆకారంలోగా ఏమాత్రం అనిపించట్లేదు గతంలో ఎన్నోసార్లు లైటింగ్స్లో పర్ఫెక్ట్ కలశం కలశం ఆకారంలోనే ఉంటుంటుంది దాంట్లో చుట్టూతో లైటింగ్ ఆ సిస్టమ్ అది కరెక్ట్గా లేదు అది శిలవాకారంలో ఉందా లేదా అన్నటువంటి అది ఎదురు నుంచి చూస్తే ఒక రకంగా కనబడతాయి సైడ్ నుంచి చూస్తే ఒక రకంగా కనబడతాయి ఎదురు నుండి చూసినప్పుడు ఆ తేడా కనబడుతున్నటువంటిది ఉంది ఆ విషయాన్ని ప్రస్తావించినప్పుడు ఇది కావాలని చేస్తున్నారు ఎవరు అంటే ఆ లైటింగ్ పెట్టిన వాళ్ళు కావాలని చేశారు లేకపోతే ఆ పెట్టించినటువంటి వాళ్ళు కావాలని చేశారు అనేటువంటిది తేల్చాలి తప్పించి ఏం లేదు దాన్ని కావాలని మతముద్రలు వేస్తున్నారు అంటే ఇక్కడ శ్రీశైలంలో అన్యమతస్తులకు ఇచ్చినటువంటిది కావాలనేసారా లేకపోతే కనకదుర్గ గుళ్ళో ఆ సింహాలు పోవడానికి కావాలని వేసారా లేకపోతే విగ్రహం కూల్చినటువంటి ఘటనలో కావాలని లేకపోతే అక్కడ మొన్న గుళ్ళోకి మాంసం మొక్కలు వేసినటువంటిది కావాలనేసారా దాంట్లో ఉన్నటువంటిది రియాలిటీని పక్కన పెట్టేసి ఏదేదో మాట్లాడేసుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఎవరికో ఓట్లు రావు ఇవాళ అర్జెంటుగా రాష్ట్రం అంత మతాలతో ఎవడూ కొట్టుకోవట్లేదు కొట్టుకోవాలనుకోవట్లేదు కానీ ఒక తప్పు జరుగుతున్నప్పుడు సరిదిద్దాలి ఆ తప్పుని తప్పు అని కాకుండా సమర్థించుకుంటూ వచ్చినటువంటిది దాంట్లో మళ్ళీ యువతల వాళ్ళు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి కలసం అంటే ఎట్లుంటుందో తెలియనటువంటి పరిస్థితుల్లోకి మనం మారామా ఎదిగామా మన ఇళ్లలో పూజలు చేసుకునేటప్పుడు కలసాలు ఎట్లుంటుందో మనకి తెలియదా అక్కడ కనబడుతుంది కలసమా కాదా అన్నటువంటి అది ఒక ఎత్తే అయితే దాన్ని అకస్మాత్తుగా కేసులు పెడతాం సో అండ్ సో ఫేస్బుక్లో వచ్చింది లేకపోతే ఇట్లాంటిది తర్వాత ఒరిజినల్ కలశము ఈ బొమ్మలన్నీ చూపించిన తర్వాత ఆ టైంలో మళ్ళీ అది సోషల్ మీడియాలోనే ప్రొజెక్షన్ ఫైనల్గా జరిగింది ఏంటి మంచి పని చేశారు ఒకటి ఆ లైటింగ్ను తీసేస్తున్నారు ఇవాళ తీయడం ప్రారంభించారు అన్నటువంటిది ఇందాక విజువల్స్ చూశాను బాగుంది ఆ పని జరిగిపోతుంది అట్లా మంచి పని చేశారు తప్పు కావాలని చెయ్యరు నేను ఇంతకుముందే చెప్పా జగన్మోహన్ రెడ్డి గారో సుబ్బారెడ్డి గారో మతానికి సంబంధించినటువంటి ఫీలింగులతో చేయాలనుకోరు కానీ ఏం కాదు అన్నటువంటి ధైర్యంతో చేసే కొంతమంది ఉంటారు ఆ కొంతమంది ఈ లీనియస్ని వాడుకుంటారు అక్కడ అట్లా జరిగినప్పుడు ఇమ్మీడియట్గా అది సరి కావాలని కోరుకోవడం అనేసి ఎదురుదాడి చేయటం అంటే తేడా ఏముంటుంది గతానికి మనకి గతంలో ఉన్నటువంటి వాళ్ళని విమర్శించినప్పుడు అక్కడ వాళ్ళు కావాలని చేయరు కదా అప్పుడు జరిగినటువంటి తప్పులు ఇప్పుడు సుధాకర్ యాదవ్ గారిని ఆయనేం క్రిస్టియన్ కాదు ఆయన ఒక మీటింగ్లో పార్టిసిపేట్ చేశారు అది తప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ చేశారు ఇప్పుడు వీళ్ళకి సంబంధించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం బార్డు ట్రస్ట్ బోర్డు మెంబర్లు వెళ్ళి వేరే వాళ్ళ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అది తప్పని అనలేకపోతున్నారు అప్పుడు ఇంకా ఏంటి అంటే మనం అధికారంలోకి వస్తే ఒక మాట ప్రతిపక్షంలోకి వస్తే ఒక మాట నువ్వు ఒక పని తీసుకున్నప్పుడు అర్చకత్వం తీసుకున్నప్పుడు అర్చకత్వమే చేయాలి లేదా ఇంకొక పని చేసుకున్నప్పుడు రాజకీయ నాయకుడి పని రాజకీయ నాయకుడి పనే చేయాలి ఒకదాన్ని ఇంకోదాన్ని లింకప్ చేసుకుని మేము పవర్లోకి వస్తే ఏం చేసినా కరెక్ట్ అవతల వాళ్ళు పవర్లో ఉంటే ఏం చేసినా తప్పేంటి ఉపయోగం ఏంటి ఇక్కడ తప్పు చేస్తున్నటువంటి వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా లేకపోతే కనుక పొరపాటు జరిగింది పొరపాటు ఉంటే సరిదిద్దుకోవాలి అక్కడ ఎవరో ఒక భక్తులతో మాట్లాడి ఇక్కడ మాకేం తేడా కనిపించట్లేదు అంటే అక్కడ ఏమన్నా తేడా కనిపిస్తుంది ఎవరికన్నా ఆ లైటింగ్ని ఎదురు నుండి చూసినటువంటి వాళ్ళకి దాన్ని డెప్త్గా చూసిన వాళ్ళు కనబడుతుంది మిగతా వాళ్ళు ఏంటి మనం కొండ మీదకి వెళ్తే మిగతా ఆలోచనే రాదు అక్కడ మనకి ఎంతసేపటికి కూడా స్వామివారు దర్శనం ఎట్ల అవుతుంది దర్శనం అయిన తర్వాత ప్రసాదం ఎట్లా తీసుకెళ్ళాలి మనం ఈ లోపుగా ఉండటానికి అవకాశం ఉందా లేదా భోజనం ఎక్కడ దొరుకుతుంది ఇవే చూసుకుంటాం కొండ మీదకి వెళ్ళినప్పుడు పర్టికులర్గా ఇక్కడ ఇట్లా పెడతారని చూస్తారా అక్కడ ఆ పర్సన్స్ ఉద్దేశం ఎవరైతే అట్లాంటిది లైటింగ్ సెటప్ చేశారో వాళ్ళ ఇంటెన్షన్ ఏంటో చూడాలి లేదా వాళ్ళకి లైటింగ్ పెట్టడం జాతకాలేదా అలాంటి వాళ్ళు లైటింగ్ డిపార్ట్మెంట్లో ఎట్లా ఉన్నారు వాళ్ళ ఆలోచన తీరే కలశం పెట్టడం ఏంటో కలసప్పు లైటింగ్ ఏంటో తెలియనటువంటి వాళ్ళు ఆ లైటింగ్లో అందుకూడా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినట్టు లైటింగ్ విభాగంలో ఎట్లా చేస్తున్నారనేటట్టు చూసుకోవాలి కలశం అనేది ఎట్లా ఉంటుందో వాళ్ళకి కొంచెం ఫోటోలు అవి పెట్టి చూపించాలి అవి సరి చేయడం మానేసేసి అడిగినటువంటి వాళ్ళని దొంగలుగా లేకపోతే మతోన్మాదులుగా లేకపోతే ఇంకొక రకంగా ఇంకొక రకంగా ప్రస్తావించడం ఇదే ఇంతకుముందు కూడా చాలాసార్లు ప్రస్తావిస్తున్నది వేరే వేరే వాళ్ళ కార్యకలాపాలలో ఇంత లిబరాల ఉండదు అక్కడైతే కనుక పెద్ద ఇష్యూస్ నడిచిపోతాయి చిన్న తేడా వస్తే పోలీస్ స్టేషన్లే తగలబెట్టినటువంటి సంఘటనలు ఇట్లాంటి చోట్ల ఎక్కడ జరగట్లేదే ఏ హిందూ ఊరు వెచ్చిపోవట్లేదు లేదా ఏ భారతీయ జనతా పార్టీని ఏ ఆర్ఎస్ఎస్ వచ్చేసి కొట్టేసుకోవట్లేదు ఇదిగో ఈ తప్పు జరిగింది అన్నప్పుడు తప్పుని సరిదిద్దాం అంతేగాని తప్పే కాదని వాదిస్తూ మాకెట్ట కనబడింది అంటే రైట్ ఈ కనబడింది అది ఎదురు వాళ్ళకి కనబడింది ఇది దాన్ని ఆ విధంగా పోయిచ్చినవని అప్పుడన్నా నిజం ఇప్పుడే ఎందుకు లైట్ తీయగలిగారు ఎందుకు ఆ రోజున దాంట్లో అక్కడ ఉన్నటువంటి గొడవ దీంట్లో ఎందుకు క్యాన్సిల్ చేయగలిగారు అక్కడ ఉన్నటువంటి దర్శనాల సంబంధించి నిన్న రాజాసింగ్ ప్రస్తావించిన తర్వాత అక్కడ ఉద్యోగం ఎందుకు మారగలిగింది ఇవన్నీ జరుగుతున్నాయి అది గ్రౌండ్ లెవెల్లో ఏనాటి నుంచినో పాతుకుపోయింది నిదానంగా ఇక్కడ హిందువుల ఆలయాలలోకి ఎవరైనా చేయొచ్చు వేరే మతం వాళ్ళు కూడా పని చేయొచ్చు అన్నటువంటి సిస్టమ్ని మార్చడానికే నలభై ఏళ్ళు పట్టింది ఆ తర్వాత అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళు మమ్మల్ని ఎందుకు తీసేస్తారని కోర్టుకి వెళ్ళినవి చూసాం తిరుమల తిరుపతి దేవస్థానంలో కోర్టుకి వెళ్ళారు లేదా వాళ్ళ కమ్యూనిస్ట్ యూనియన్ మద్దతు ఇచ్చిందా లేదా అన్ని మతస్థులు అక్కడ ఇది సెక్యులర్ గుళ్ళు అనేటువంటి కోణంలోని కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి జరుగుతున్నది ఏమీ జరగలేదనేటువంటి కోణంలో దబాయింపు కంటే కూడా తప్పు సరిదిద్దరి వాళ్ళ హ్యాపీ అనేటువంటి పాయింట్ దగ్గరికి తీసుకొచ్చుకుంటే బాగుంటుంది లేదు ఇదే తరహా వాదనలు చేసుకుంటామంటే కాలం డిసైడ్ చేస్తుంది మంచిగా కాదా అన్నటువంటి